పొద్దున పరుసుకొట్టేసి పోలీసుల దగ్గర ఇరుక్కుపోయిన ఇప్పుడు ఇల్లు ఎత్తుకుంటూ వచ్చాడు. సందేహమే లేదు, సిబిఐ ఆయనే. జాత ఆయుధాలు ఏమైనా ఉంటాయి? మన కళ్ళైన ఆయుధాలు ఏంటి? ఇప్పుడు చూడు, ఇంగ్లీష్ త్వరలో నడి శాతాను మరియా అండ్ భయపెట్టేసి పారేస్తాను. ఇదేది భయపట్టలేదు, ముసలాడు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. బాబాయ్ ఏరియాకి నేనే రౌడి. కొంచెం భయపడినట్టు మొహన్ షేక్ చూపించు, లేకపోతే లేచి నిలబడు, లేకపోతే ఈయన కూడా నన్ను నన్ను తాటగలు కట్టేసి వాయించేస్తారు. అవును, ఏం కాదు నీకు, నాకే వద్దు. వద్దున్నే నా దగ్గర పరుసు కొట్టేశావే, ఆ పరుసు తిరిగి చెయ్యి. ఈ ఖాళీ పరుసుగా ఎంత ఏడ్చావు నువ్వు? సరిగ్గా చూడబ్బాయ్, ఇదే ముఖ్యం. ఇందులోనే మన రూట్ అంతా ఉంది. రాసిందా? చదువుకోలేలే, చదువుకుంటే ఎక్కడ? అప్పడు అప్పడు మన అప్పడు, మన పాటలు పాలపోసే అప్పడు. ఎవరు వచ్చారో చూడు, మన ఏం చిన్న గోన్ సైతు వచ్చావు? అదే లేదురా, ఈయన సిటీలో జగంగానే చేతిలో సెల్లర్ లేదు. సెల్లరా పేరుకి ఎంత పెద్ద పర్సును, అందులో ఇంత చిన్న కాగితం పేపరుని. పుట్టుకి లాటరీ కొడుతున్నాడు, ఆ తర్వాత ఈదులో చిత్తు కాగితాలు ఏరుకుంటూ మోటార్ మోసుకు తిరుగుతున్నాడు. అప్పుడు నేనే చూసి అయ్యట్టు తీసుకొచ్చాననుకో. గాడిద తున్న పోత ఎదవా, ఎరా ఎవరిని చూసిరా పుట్టుకి లాటరీ అన్నావు? నిన్ను నరికి ముక్కలు ముక్కలు చేయకపోతే ఒలికిపోతుంది. ఇది నరకడానికి కాదురా, కుక్కలు అమ్మడి పడతాయని పెట్టుకున్నా. ఇది పట్టుకోమ్మా, ఇది కూడా పట్టుకోమ్మా. ఎరా నా దగ్గర డబ్బు లేదంటావు, ఇదేంట్రా? పేపరాలనే ఊర్లో కనపడగానే మీద పడిపోయి పడే పడే. ఏ బాబాయ్, నీకాడ చానా ఉన్నాయి. పర్సు ఖాళీగా ఉంచి డబ్బంతా గోను సంచిలో కుక్కేసావా? నువ్వేమన్నా మాజీ మంత్రి? మంత్రిని కాదురా, మంత్రి కంటే తెలివైన పల్లెటూరు ఓటర్ని. ఆ నెక్కిచ్చేది దింపేది నేనే. ఇదిగో చూడు, మా వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి చేర్చావు గనక ఇదిగో ఇది ఉంచుకో. మరి ఇదంతా మా అబ్బాయికి మా అమ్మాయికి మాత్రమే. నిజంగానా? ఎలా ఉంది? అదిరింది. అరే పోమావా నువ్వు, ఈ డబ్బు ముందే ఇచ్చుంటే మా ఆయన ఊరంతా తిరిగి పాలు పోసే కష్టం తప్పేది కదా. చిన్న చెల్లెమ్మను డబ్బున్నోళ్ళకి ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళం కదా. అంటే నీ చెల్లెల్ని బాగా డబ్బున్న అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలనే ఆశ నీకుంది? అది చాలురా, మిగతాది నేను చూసుకుంటా. పెళ్లి కొడుకును కూడా నువ్వు చూడక్కర్లేదు, నేను చూసే ఉంచా. ఇంతకు అమ్మాయేది చెల్లెమ్మ రామ్మా వరాలు. ఏమా నువ్వేం కట్టుకోలేదే? వద్దు. ఏమా కాదు సినానా, నువ్వు మా ఇంటికి వచ్చి ఎన్నేళ్ళు అయి ఉంటది? ఒక 10-12 ఏళ్ళు అయి ఉంటుంది. ఉంటదా? ఇప్పుడు నువ్వు సడన్ గా మమ్మల్ని చూడడానికి వచ్చావు, ఊరికి నేను రావచ్చు కదా, కానీ ఒక మూట నిండా నోట్లు కట్టలేసుకొని వచ్చావు. అదే నాకు నచ్చలేదు. అది ఏమిటి ఎందుకని నాకు తెలియలే. అదేందో వివరంగా నాకు చెప్పు, ఆ తర్వాత నువ్వు ఏది కట్టుకోమని చెప్తే అది కట్టుకుంటా. వరాలు, నువ్వు చాలా తెలివైందని అమ్మా. డబ్బు చూడగానే ఆశపడకుండా ఎందుకు ఇచ్చావని అడిగావే, అక్కడే నువ్వు నాకు బాగా నచ్చావమ్మా. నేను మీకోసం ఎందుకు వచ్చాను, ఇంత డబ్బు తీసుకొచ్చి మీకు ఎందుకు ఇచ్చాను, ఆ కారణాన్ని ఇప్పుడు చెబుతానమ్మా. Thank you.
ఓడిపోయావు రామకృష్ణ నీకు రావాల్సిన 3 కోట్ల ఆస్తి నీకు దక్కకుండా పోయింది ఆస్తి పోతే ఏంటయ్యా నా కూతురికి లక్షణమైన సంబంధం చేశాను కానీ కూడా కట్నం అక్కర్లేదని మా వియ్యపురాలు చెప్పింది నువ్వు అనుకున్నట్టు మీ వియ్యపురాలు అంత మంచిది కాదు రామకృష్ణ నిశ్చితార్థం పూర్తి కాగానే ఆమె నా దగ్గరకు వచ్చింది కేసు గెలుస్తారా 3 కోట్ల ఆస్తి నీకు వస్తుందా అని అడిగింది పెళ్లి ఆకూడదు కదా అందుకే ఆస్తి నీకు ఖచ్చితంగా దక్కుతుందని ఆవిడతో నేను అబద్ధం చెప్పాను ఆ 3 కోట్ల ఆస్తి కోసమే మీ అమ్మాయిని కొడలుగా చేసుకుంటానండి అమ్మా ఏంటమ్మా ఇది వీళ్ళబ్బా మన నోట్లో మట్టి కొట్టాడ్రా వీళ్ళకి ఆస్తి రాదని కోర్టు కూడా తీర్పిచ్చింది వీళ్ళ దగ్గర దమ్మిడి కూడా లేదు దీంతో నువ్వెలా కాపురం చేస్తావురా రావే రా మీ అబ్బ నాకు ఇవ్వాల్సిన కట్నం పూర్తిగా ఇచ్చే వరకు నువ్వు నీ మొగుణ్ణి కలుసుకోకూడదు అలా కాదని నా కంట్లో కారం కొట్టాలని చూసావో చంపేస్తాను ఈ కేసు గెలిపిస్తే మీ మేలు మర్చిపోను ఇది కేసు కాదు నా కూతురు జీవితం ఎలాగైనా ఈ డబ్బు తీసుకెళ్లి వాళ్ళ అత్తగారికి ఇవ్వకపోతే నా కూతురు జీవితం నాశనం అయిపోతుంది దిగులు పడకు దీనికో మార్గం ఉంది సుప్రీంకోర్టుకి వెళ్తే ఖచ్చితంగా నీ కేసు గెలుస్తుంది